హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నీర్ కట్టు అన్న బ్లాగ్స్. మొత్తానికి అయితే ఫస్ట్ యూట్యూబ్ది పేమెంట్ అయితే వచ్చేసింది కదా, చాలా చాలా హ్యాపీగా ఉంది. అలాగే చాలామంది విచ్ చేశారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటంటే చాలామంది అన్నారన్నమాట, నాకు కామెంట్ పెట్టారు ఏమనంటే, ఎంత అమౌంట్ అనేది కాదన్నా ఎంతో కొంత వచ్చాయి కదా హ్యాపీగా, అది కాక యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ తీసుకోవటం అదే మంచి, అసలు నీకు చాలా అంటే నువ్వు చేసిన దానికి నీకు మంచిగా అని అనిపిస్తుంది కదా, ఏం పర్వాలేదు కొంచెం అని ఏం ఫీల్ అవ్వు మాకు, నెక్స్ట్ చాలా చాలా పెద్ద అమౌంట్లో తీసుకోవాలని కోరుకుంటున్నామని చెప్పి చాలామంది చాలా విధాలుగా నాకు కామెంట్ చేశారు. నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది అన్నమాట. ఇంకా మొత్తానికి అయితే ఈ విధంగా ఇంకా హ్యాపీ మూమెంట్లో ఉన్నాము. నాకు చాలామంది నా ఛానల్ చూడండి వాళ్ళకైతే చెప్తున్నా, నా పేరు అరుణ, నేను ఇంకా నీరు కట్టు అరుణ బ్లాగ్స్ అని చెప్పి ఛానల్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అయ్యింది, అదంతా విషయం కూడా చెప్పాను కదా. చాలామంది చాలా హ్యాపీగా కామెంట్ చేశారు, అలాగే నాకు పర్సనల్గా నా వాట్సాప్ గ్రూప్కి కూడా చాలా చాలా కామెంట్లు వచ్చాయి అన్నమాట. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే ఇంకా అమౌంట్ నేనైతే ఖర్చు పెట్టుకోలేదు కదా, ఖర్చు పెట్టే వీడియో కూడా మీకు చెప్తానంటే, ఖర్చు అంటే ఏదో అవి కొనేయటం ఈ కొనేయటం కాదు, నా నేను అనుకున్నాను అప్పుడు వీడియోలో కూడా చెప్పున్నా, నాకు అమౌంట్ వస్తే ఈ విధంగా నేను ఖర్చు పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి అన్నమాట నిలబెట్టుకుంటూ నేనైతే కన్ఫామ్గా ఆ వీడియో అయితే చెప్తి, నేను అది చేసేటప్పుడు మీకు వీడియో తీసి అయితే పెడతానన్నమాట. ఇంకేంటంటే పిల్లలకి కొంచెం అమౌంట్ అంటే వాళ్ళకి ఇంకా కాలేజీలకు వెళ్తున్నారు కదా, వెళ్ళేటప్పుడు వాళ్ళకి నేను కొంచెం అమౌంట్ అనేది ఇస్తూ ఉంటామన్నమాట. అలాగే ఇస్తున్నాం కదా అని చెప్పి ప్రతిదీ కొనుక్కోమని చెప్పకూడదు కదా. ఇప్పుడు మనం ఒక 20 రూపీస్ ఇచ్చామనుకోండి, ఒక 5 రూపీస్, ఒక 10 రూపీస్ కొనుక్కొని, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 10 రూపీస్ కొనుక్కొని 10 రూపీస్ సేవింగ్ చేసుకోమని చెప్పాలి కదా. కాబట్టి నేను నా పిల్లలకు అలాగే అలవాటు చేసి వాళ్ళకు ఒక పాకెట్ మనీ ఇస్తాను, అలాగే అమౌంట్ వేసుకోవడానికి ఒక డబ్బా కూడా పెట్టానన్నమాట. వాళ్ళు ప్రతిరోజు దాంట్లో మిగిలిన అమౌంట్ తెచ్చేసి వేసేసుకుంటారు, ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు. ఇంకా కొంచెం అమౌంట్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు మన దగ్గర అమౌంట్ ఉన్నా లేకపోయినా వాళ్ళ పాకెట్ మనీ తీసుకొని ముందు ప్రస్తుతానికి వాడుకుంటారు కదా, అలా నేర్పించుకున్నాను. అది నా పిల్లలకి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంకా డైలీ బాబు ఇంజనీరింగ్కి వెళ్తున్నాడు కదా, వాడికి రోజు ఏంటంటే ఉండాలి కదా చేతులు అనేది, 50 రూపీస్ ఇస్తాం వాడు పాపం, ఒక 20 రూపాయలకి ఏమో కొనుక్కుంటాడు, ఒకరోజు కొనుక్కోడు కూడా, అవి తీసుకొచ్చుకొని వాడు ఆ డబ్బాలో వేసుకుంటాడు. పాపకు 30 ఇస్తే నెల మొత్తంలో కల అది 10 రోజులు కూడా కొనుక్కోదు మొత్తం, అది పాకెట్ మనీ తీసుకొచ్చుకొని అలాగా దాచుకుంటున్నారు. ఏదో వాళ్ళకి కొంచెం వాచ్ కానీ లేదా బుక్స్ కానీ అలా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా క్యారేజీలోకి వచ్చేసేపటికి బెండకాయ ఫ్రై చేద్దాము. ఇంకేంటంటే పెట్టుకున్నాం లిస్టు, ఎలా అంటే చేసిన కూర ఈ వారంలో చేయకూడదు అని అలాగే అనుకుంటాం, కానీ ఆ ఎగ్గు బంగాళదుంప అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి కదా. ఇంకా చాలామందికి ఏంటంటే బెండకాయ ఫ్రై చేస్తున్నా ఆ బాండలు కతుక్కుపోతుంది కదా, క్యారేజ్ అంతా బంక బంకగా అవుతుంది కదా అని చాలామంది చాలా రకాలుగా అంటుంటారు కదా. కాకపోతే నాకు అసలు బంకగా కూడా అనిపించదు, అది ఎలా అనేది మీకు కొంచెం తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తాను. నేను 1 కేజీ బెండకాయలు తీసుకున్నాను, శుభ్రంగా నీళ్ళతో బాగా కడుక్కోవాలన్నమాట, ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి కూరగాయ అయినా సరే ప్రతి ఫ్రూట్ అయినా సరే మందు వేసే పెంచుతారు, అది అందరికీ తెలిసిందే కదా. కాబట్టి మన చక్కగా నీట్గా బెండకాయలను కడిగేసుకొని పొడి క్లాత్తోటి తుడిచేసుకొని ఈ విధంగా ఈ సైజులో ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి అస్సలు బంక రాదన్నమాట, తేమ లేకపోతే ఎటువంటి గమ్ము ఉండదు. అదే బెండకాయలు కొంచెం పెద్ద ముక్కలు అయితే పులుసుకు బాగుంటాయి, ఫ్రైకి మటుకు ఈ సైజులో ముక్కలు అయితే నాకు సరిపోతాయి అన్నమాట. ఇంకా మనం అవన్నీ కోసి పెట్టేసుకున్నాం కదా, ఇంకా తాలింపు గింజలు అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా ఆవాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు అని ఎండుమిరపకాయ అయితే వేసుకోలేదు, ఎందుకంటే బెండకాయ ఫ్రైలో మనం కొబ్బరి కారం వేస్తాము, మామూలు కారం వేస్తాము, ఎండుమిరపకాయ కూడా వేసామంటే ఘాటు ఎక్కువ అవుతుంది, పిల్లలు క్యారేజ్కి కదా తినలేరు. కాబట్టి నేనేం చేస్తానంటే ఓన్లీ తాలింపుల్లో పచ్చిశనగపప్పు, ఆవాలు, కొంచెము జీలకర్ర, అలాగే 2 వెల్లుల్లి రెమ్మలు ఉండేటట్టుగా చూసుకుంటాను. ఆయిల్ తీసుకున్నాను, ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపులు వేసా, తాలింపులు వేగిన తర్వాత బెండకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసేసి ఈ విధంగా కలపెట్టేసుకుంటున్నాను అన్నమాట. బెండకాయ ఫ్రై అనేది ఎక్కువగా మనం అడుగు భాగం నుంచి కలపెట్టుకోవాలి, మనం ఎలా పడితే అలా కలపెట్టేసామంటే మనకి గమ్ము అనేది రిలీజ్ అవుతుంది, కూర కూడా గమ్ము గమ్ముగా ఉంటుంది. దీనికి మెయిన్గా చిట్కా ఏంటంటే బెండకాయ ఫ్రై మనం బాండల్లో వేసేస్తాం కదా, అడుగు భాగం నుంచే కలపెట్టుకోవాలి. అలా 1-2 సార్లు మనకి కలపెట్టుకున్నామంటే ఇంకా ముక్క అనేది చెదరకుండా ఉంటుంది, అసలు గమ్ము అనేది రాకుండా ఉంటుంది, తినేటప్పుడు కూడా నోటికి బంక బంక లేకుండా చక్కగా భలే టేస్ట్గా ఉంటుంది. బెండకాయ అంటే తినని వాళ్ళకి అది ఫేవరెట్ కూడా అయిపోతుంది అంటే నమ్మండి, అంత బాగా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా అడుగు భాగం నుంచి కలపెట్టుకుంటూ ఉన్నామనుకోండి, ఈ విధంగా చూసారా ముక్క అనేది మనకి ఎక్కడ చితకదు, మనకి ఫ్రై కూడా చక్కగా మంచిగా వస్తుంది అన్నమాట.
ఇంకా సాల్ట్ వేసి మనం మగ్గ పెట్టుకుంటున్న మూత పెట్టేసి మగ్గ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఒక 5 మినిట్స్లో ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకుంటున్నా. తాలింపుల్లో కరివేపాకు వేసుకున్నాం అనుకోండి, ఆ తాలింపులో ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, కానీ ఆ కరివేపాకి మనకి స్పెషల్గా అనేది తెలియదు అన్నమాట. ఎప్పుడైనా ఫ్రైలకి ఆయిల్లో మనం తాలింపులో వేసే కంటే కూడా మనకి బెండకాయ కానీ ఏ ఫ్రై అయినా సరే సగం అయిన తర్వాత కరివేపాకు వేసుకున్నామంటే మనకి మంచి స్మెల్ వస్తుంది, అది తెలుస్తుంది అన్నమాట, కమ్మతనం అన్నమాట. ఇంకా వేసుకున్నాం కదా కరివేపాకు వేసుకున్నాం, అది ఒక 1-2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇదిగోండి మనకి ఇంకా పసుపు కారం అయితే వేసుకుంటున్నాను. అలాగే నేను ఇప్పుడు కొంచెం కొబ్బరి కారం కూడా వేసుకుంటున్నాను. కొబ్బరి కారం అంటే లేదు అనుకున్న వాళ్ళకి పుట్నాల పప్పు అయినా వేసుకోవచ్చు, అసలు ఏ కారపొడి వేసుకోకపోయినా సరే ఈ పసుపు కారం వేసుకునేనా హ్యాపీగా తినేసేయచ్చు. ఇంకా బెండకాయ ఎలా చేసుకున్నా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే దీనికి ఇంకా రసంలోకైనా సాంబార్లోకైనా పప్పులోకైనా సూపర్గా ఉంటుంది. నేను చపాతీలో కూడా లాగిచ్చేస్తాను అనుకోండి, ఏ కూర అయితే దేంట్లైనా తినేసేయచ్చు కదా. కాబట్టి ఇదిగోండి ఇంకా నేను ఈ విధంగా పసుపు కారం వేసేసుకున్నా. ముక్క చూసారా అస్సలు చెదరదు అన్నమాట, మనకి ఎప్పుడైనా సరే కలపెట్టే దాంట్లో ఉంటుంది. బెండకాయలు మనం తుడుచుకొని ముక్కలు కోసుకునే విధానంలో కూడా ఉంటుంది. బెండకాయ ఎప్పుడైనా సరే మనం క్లాత్తో తుడవకుండా అలాగే కోసేసామంటే వాటర్ తోటి ఉంటుంది, మనకి కొంచెం గమ్ ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇంకా ఈ అడుగు అంటుకోకుండా 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా వేసుకొని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరి కారం వేసుకొని 1-2 మినిట్స్ మగ్గబెట్టేసుకుంటే మనకి ఇంకా బెండకాయ ఫ్రై అనేది చాలా 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 టేస్ట్గా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా మనకి ఆ పంటి కిందకి ఆ పచ్చిశనగపప్పు తగులుతూ చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా వేసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం వేరుచెరగ గుండెలు అయినా సరే అండి, జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. అది నాకు అంత బడ్జెట్ లేదు కాబట్టి జీడిపప్పులు బాదం పప్పులు పిస్తా పప్పులు ఆ పప్పులు అన్నీ వేయకుండా ఓన్లీ ఈ విధంగా కొబ్బరి కారము తాలింపు గింజలతోటి సరిపెట్టేస్తుంది అన్నమాట. ఊరికే జోక్గా చెప్పాలండి, వేసుకోవాలనుకున్న వాళ్ళు తింటారు అనుకున్న వాళ్ళు జీడిపప్పు వేర్చెనగ గుండ్లు వేసుకోవచ్చు. మా బ్యాచ్ అనుకోండి ఆ జీడిపప్పు వేర్చెనగ గుండ్లు వేరేసి పక్కన పెట్టేస్తారు. ఇది పిల్లల కోసం చేస్తున్న ఫ్రై కదా, పిల్లలు కదా పెద్దలైనా తినేసేయచ్చు. కాకపోతే మనం మెయిన్గా పిల్లలకు పొద్దున్నే క్యారేజీలోకి ఆ జీడిపప్పులు వేర్చెనగ గుండ్లు వేసినా కూడా మనకి పనికిరాదు అన్నమాట, ఎందుకంటే వేరేసి పక్కన పెట్టేస్తారు కాబట్టి నేనైతే వేయలేదు. ఇంకోండి ఇంకా బెండకాయ ఫ్రై అయిపోయింది, క్యారేజీలు కట్టేసుకున్నాను, పిల్లల బ్యాచ్ అయితే శుభ్రంగా కాలేజీలకు వెళ్ళిపోయారు, ఇంకా సాయంత్రం పూట వచ్చేస్తారు కదా, ఇంకా ఈవినింగ్ వచ్చేసేపాటికి పులిపొంగరాలు చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఫ్రిడ్జ్ తీసి చూసానా, దోశ పిండి కొంచెము ఇడ్లీ పిండి కొంచెము ఉంది, ఆ రెండు శుభ్రంగా కలిపేసి దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇంకా అలాగే వచ్చేసేపాటికి కొంచెము కరివేపాకు వేసేసుకొని నేను ఈ విధంగా కలిపేసుకున్నానమాట. కొంచెం వంట సోడా వేసాను, అలాగే కొంచెం షుగర్ వేసాను, కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఇంకా నేను ఈ విధంగా పులిబొంగరాల పిండి కలిపేసుకున్నాను. ఆ పులిబొంగరాల పెనం ఉంటుంది కదా దాని మీద పెట్టేసుకొని ఇంకా ఈ విధంగా చేసుకుంటున్నాను. అది ఎలాగో చేస్తున్నాను కదా వీడియోకి చూపిద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం చూపిద్దామని వేసినప్పుడే మనకి హడావిడి ఎక్కువవుతుంది, ఆ పులిబొంగరాలు అయితే సరిగా కూడా రావు, టేస్ట్ బాగుంది కానీ ఆ వేసే ఆకారం చూసారా. ఇప్పుడు గుంతలు అంత నిండుగా వేస్తే ఎలా పులిబొంగరాలు ఉబ్బుతాయి, అది అసలు అది చూడటానికి కూడా బాగోదు కదా. కాకపోతే ఏంటో ఆ వీడియో ఒక చేతితో పట్టుకొని ఫోన్ ఒక చేతితో ఈ పులిబొంగరాలు వేసుకుంటూ ఉంటే ఇలాగే వచ్చాయన్నమాట. మొత్తానికి వస్తే వచ్చాయి కానీ తిరగేసేటప్పుడు నేను పడ్డ అవస్థ చూడండి. అందుకే ఎప్పుడైనా సరే మనం వీడియో తీసుకునేటప్పుడు ఒక మనిషిగాని మనకి హెల్ప్ చేస్తే భలే ఉంటుంది కదా. కాకపోతే ఏం చేస్తాం, టైంకి ఇంట్లో ఎవరు ఉండరు, పిల్లలు కాలేజీలకి వాళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఒక్కరమే చేసుకోవాలి కదా, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి తప్పదు. కాబట్టి పులిబొంగరాలు ఈ విధంగా వేసుకొని ఆయిల్ వేసేసుకున్నానా, ఇక్కడ దాకైతే బాగానే ఉంది. కాకపోతే గుంతల్లో కూడా పులిబొంగరం అనేది ఎక్కువ వేసేసాను అన్నమాట. ఎక్కువ వేస్తే అది పొంగినప్పుడు మనకి కొంచెం ఎక్కువగా పెద్ద పెద్దగా ఇదిగోండి ఈ విధంగా వస్తాయా, ఇంకా తిరగేసేటప్పుడు నా అనేక అవస్థలో పడ్డానన్నమాట. మొత్తానికి నా పులిబొంగరాల స్టోరీ అయితే ఇది. ఎప్పుడైనా సరే అంతే కదా మనం వీడియోలో బాగా చూపించుకోవాలి అనుకున్నప్పుడే అవి సరిగ్గా రావన్నమాట. ఇదిగోండి ఈ విధంగా అంటే మనకి షేప్ పోయి బాగానే వచ్చాయి కానీ ఒకదానికి ఒకటి ఇలా తుక్కుపోయి పిండి ఎక్కువ వేసేసాను కదా దాని ద్వారా ఇలా వచ్చేసింది అన్నమాట. ఇంకా నెక్స్ట్ మా పులిబొంగరాల మాస్టర్ గారు ఉన్నారు కదా మా అఖిల్ సాయి, వాడు భలే వేస్తాడండి బాబు పులిబొంగరాలు. నేను వేస్తుంటే చూసి మన దగ్గర నేర్చుకున్నవాడైనా కరెక్ట్గా వేస్తాడనమాట, ఎంత పులిబొంగరం వేయాలి అది ఉప్పితే ఎంత వస్తుంది అదంతా వాడికి పర్ఫెక్ట్గా భలే తెలుస్తుంది, నాకు కూడా భలే హ్యాపీగా అనిపిస్తుంది అనుకోండి. మొత్తానికి నా పులిబొంగరాలు నేను వేసినప్పుడు ఇంత అట్టర్ ఫ్లాప్ అయ్యాయి అన్నమాట. ఇంకా మా అఖిల్ వేసినప్పుడు ఎలా వచ్చాయో చూసేసేయండి.
ఇదిగోండి మగ్గిలి వేసినప్పుడు ఇంత బాగా వచ్చాయి, వాడే తిప్పుతుంది. వాడు ఏంటంటే పిండి వేసేటప్పుడు ఆల్రెడీ నేను వీడియో తీశాను కదా అని చెప్పి, తిరగేసేటప్పుడు పిలవరా నేను వీడియో తీసుకుంటాను అని చెప్పాను, తిరగేసేటప్పుడు పిలిచాడు నన్ను. ఇదిగోండి ఈ విధంగా పులి బొంగరాలు అయితే సూపర్ సూపర్ సూపర్గా వచ్చేసాయి. ఇంకా ఇది మెయిన్గా వచ్చేసి చాలామంది పిల్లలకి స్నాక్స్కి బాగా నచ్చుతాయి కదా, పొద్దు పొద్దున్న టిఫిన్ కింద తినలేం కానీ కొంచెము సాయంత్రం పూట స్నాక్స్కి మటుకు సూపర్గా ఉంటాయన్నమాట. దీంట్లోకి ఉల్లిగడ్డ కారం ఒకటి, కరివేపాకు కారం ఒకటి, టమాటా పచ్చడి అయినా సరే, రెడ్ చట్నీ అంటాం కదా, వేరుశనగ గుండ్లు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, చింతపండు, ఉప్పు వేసి చేసుకుంటాం మిక్సీకి, ఆ చట్నీ అయినా సరే సూపర్గా ఉంటుందన్నమాట. మొత్తానికి ఈవినింగ్ స్నాక్స్ ఈ విధంగా పులి బొంగరాలతో కానిచ్చేసాము. ఇంకో ఇంట్లో ఉల్లిపాయలు అయిపోయినాయి అని చెప్పానా, ఏంటంటే మొన్నటిదాకా కేజీ వచ్చేసేపాటికి 100కి 4 కేజీలు, 100కి 5 కేజీలు అంటూ ఉన్నారు కదా, అప్పుడు తీసుకున్న ఉల్లిపాయలు, ఇంకైతే తీసుకోలేదన్నమాట. మధ్యలో వచ్చేసేపాటికి చెప్పాను కదా నీళ్లు ఒక రోజు ట్యాంక్ అంతా కడగాలి డ్రమ్ముల్లో పట్టుకోమన్నప్పుడు, ఆ డ్రమ్ముల్లో అంతా వాటర్ బాటిల్స్ అవి ఇవి అని చెత్త చెదారం వేస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఉల్లిపాయలు అతనికి వేస్తే 1 కేజీ ఉల్లిపాయలు ఇచ్చాడు. అప్పుడు నేను ఎంత రేటు ఉన్నది అంతా ఏం అడగలేదన్నమాట. ఇంకా మా కుమారస్వామికి ఏమని చెప్పానంటే, నాకు కొంచెం ఉల్లిపాయలు తీసుకొచ్చి పెట్టవా, ఉల్లిపాయలు అయిపోయాయి, ఇప్పుడు మనకి ఇంకా క్యారేజీలోకి కావాలి కదా, కాబట్టి కొంచెం తెచ్చి పెట్టవా అని చెప్పాను. పాపం తెచ్చాడనమాట. నాకు అప్పుడు కాస్ట్ వచ్చేసేపాటికి 5 కేజీలు 200 రూపాయలు అంటాండు, అంటే కేజీ వచ్చేసి 40 రూపాయలు పడ్డాయి అన్నమాట. నాకు అప్పుడు అనిపించింది ఉల్లిపాయలు కోస్తుంటేనే కాదు కొంటుంటే కూడా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయని కదా, ఏది చూసినా కూడా అదే కాస్ట్ ఉంది. కందిపప్పు చూస్తే 200, ఉల్లిపాయలు చూస్తే 40, గుడ్డు చూస్తే 7 రూపాయలు, ఇంకా అలాగే బియ్యం మూట చూస్తే 1500 1600, అస్సలు నిజంగా కొనాలంటే అంటేనే చాలా చాలా భయంగా అనిపిస్తుంది కదా. ఇంకా కొంచెం ఈ సరుకులు రేట్లు అయితే తగ్గితే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం బతకడానికి అవకాశం ఉంటుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పిల్లలు స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, ఇంటి రెంట్లు, డ్వాక్రా గ్రూపులు, ఇంకేమని చెప్తాను చెప్పండి. అసలు ఏంటంటే మనకి ఈ గుడికి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, ఈ ప్రదేశానికి వెళ్ళాలని ఇంకా అసలు లేవు ఇంకా అలాంటి కోరికలు. ఎందుకంటే మనం అనుకున్నా కూడా ఆ కోరిక కోరికగానే ఉండిపోతూ ఉంటుంది. ఎంతసేపు పిల్లలకు ఫీజులు కట్టడము, వాళ్ళకి బస్ ఫీజులు కట్టుకోవటము, వాళ్ళకి బుక్స్ కొనియటము, బుక్స్ ఏమో స్టార్టింగ్ వచ్చేసి ఇంత అమౌంట్ అని తీసేసుకుంటారు, మళ్ళీ ఒక వారం నుంచే మళ్ళీ బుక్స్ కొనమని స్టార్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఇంక ఈ విధంగా అన్నీ ఆలోచించి ఆలోచించి ఏందో మైండ్ అంతా అదో రకంగా అనిపిస్తూ ఉంటుందా. ఎలా అనిపిస్తుంది అంటే మనకి వచ్చే ఆదాయం చాలా తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయాయి. నిజంగా దేవుడా అప్పు లేకుండా వెళ్ళిపెట్టేట్టు చూడయ్యా అని అలాగే దండం పెట్టుకోవాల్సి వస్తుంది. నాకు అది కావాలి ఇది కావాలనే కోరుకునే రోజులు పోయాయి కదా. కాబట్టి ప్రతి ఇంట్లో ఎవరైనా సరే అవి కష్టపడ, ఇదివరకు రోజుల్లో ఎలా అంటే నాన్న ఒక్కరు కష్టపడితే శుభ్రంగా 4 5 అంటే ఎగ్జాంపుల్ చెప్తా, మా నాన్న ఒక్కడు కష్టపడితే మా నాన్నతో కలిపి మేము 5 బతికే తిని ఉండేవాళ్ళం అన్నమాట. ఈ రోజుల్లో అలా కాదు, 5 కష్టపడితే కానీ బతికే రోజులు పోయాయి అన్నమాట. అంటే బతకడానికి 5 కష్టపడాలి ఈ రోజుల్లో. పాత రోజుల్లో అనుకోండి ఒక్కరు కష్టపడ్డా కూడా ఫ్యామిలీ అంతా బతికేసేవాళ్ళు కదా. అలా ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు నేను మా కుమారస్వామి కష్టపడ్డా సరే పిల్లలిద్దరిని చదివించడానికి కూడా మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. ఇప్పుడు నాలాగా చాలామంది చాలామంది 95% ఇంతే కదా, ఏం చేస్తాం చెప్పండి. కాకపోతే పిల్లల్ని చదివిస్తేనే కదా మంచి చదువు వస్తుంది వాళ్ళకి, మంచిగా మనం చూసుకోగలుగుతాం కదా. ఈ రోజుల్లో ఏంటంటే ఎవరికి వాళ్ళు బతకటమే కష్టమైపోయింది, ఇంకా మనం వాళ్ళని హెల్ప్ చేయండి, వీళ్ళని హెల్ప్ చేయండి అని అంటాం. అది కూడా సమంజసం కాదు. అది కాకుండా ఒక్కోసారి ఆలోచించుకోవాలి కదా, మనం ఎవరికి ఏమాత్రం హెల్ప్ చేస్తున్నాం. నా మైండ్లో అలాగే అనిపిస్తుంది, గబుక్కున్న వాళ్ళని అడిగే వాళ్ళు నాకు హెల్ప్ చేయలేదు అని ఫీలింగ్ నాలో వచ్చిన తర్వాత నేను ఒకసారి ఆలోచించుకుంటాను, నేను ఎవరికి హెల్ప్ చేస్తున్నా అసలు, ముందు నాది నాకే సరిపోతుంది, ఒక్కోసారి చాలాగా ఎక్కడన్నా అందుకుందామా లేదా ఏంటా అనే పరిస్థితికి కూడా ఉంటాం కదా. అలాంటప్పుడు వేరే వాళ్ళ గురించి అనుకోవటం అనవసరం కదా. ఇదిగోండి కూరగాయలు అయితే తెచ్చేసాడు మా కుమారస్వామి, ఉల్లిపాయలతో పాటు కూరగాయలు కూడా తీసుకొని వచ్చాడు. ఇంకా ములక్కాడలు ఎప్పుడైనా సరే మనం పైన తోలు తీయకుండా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి కదా. చాలా రోజులు అంటే ఏమైనా సంవత్సరాలు కాదనుకోండి. కాబట్టి మనం ఉండేటప్పటికైనా కొంచెం ఫ్రెష్గా నీట్గా ఉండాలి అనుకుంటే మటుకు కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిందే కదా. కాబట్టి ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను, ములక్కాడలు ఎప్పుడైనా సరే పైన తోలు అయితే తీయకూడదు అన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని ఒక కవర్లో
పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం తేమ కానీ తగలకుండా ఉంటే ములక్కాడలు వచ్చేసి మనకి 10 రోజులు ఎటువంటి బూజు రాకవు, ఎటువంటి వాడు పట్టదు, చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ములక్కాడల్ని. ఎక్కువ తీసుకొచ్చుకున్న వాళ్ళు లేదంటే కూరగాయలు చాలా రకాలు ఉన్నప్పుడు మనకి పాడైపోతాయి అనుకునేవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, వాటిల్లో వచ్చేసేపాటికి ఈ ములక్కాడలు కూడా ఒకటి. ఇంకా ఈ రోజు వీడియోలో చాలా అనుకున్నాం ఏంటంటే పొద్దున్నే టిఫిన్ వచ్చేసేపాటికి చికెన్ కర్రీను కొంచెం మనం ఒక్కోసారి గ్రైండర్ లో దోసపిండి ఇడ్లీ పిండి పట్టుకోవడం మర్చిపోతాం కదా. మనకి ఇప్పుడు అంత స్కూల్స్ కాలేజీలు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా పిండి లేనప్పుడు పొద్దున్నే 7:30కి వెళ్ళిపోయి చెప్పి మనం టిఫిన్ తీసుకొచ్చుకోవాలన్నా కుదరదు. అప్పటికప్పుడు మనం ఇంట్లోనే అప్పటికప్పుడు దోసపిండి రెడీ చేసుకునే విధానాన్ని బట్టి వీడియో తీద్దామని చెప్పి అన్ని పెట్టుకున్నామా, తీరా టైం చూస్తే 11 అయింది. మేము ఆ చికెన్ కర్రీ వండి ఆ దోశ వేయాలంటే 12:30 అయిపోద్ది. కాబట్టి ఏమైందంటే షెడ్యూల్ మారిపోయింది, అవి వీడియో పక్కన పెట్టేసాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే దోశ వేసుకుందాం, తిన్న తర్వాత వీడియో తీసుకుందాం. మిట్ట మధ్యాహ్నం అయితే అయింది, ఇంకా దోశ చికెన్ అయితే చూపించాలని ఫిక్స్ అయిపోయాను. ఇదంతా సోది ఎందుకు చెప్తున్నానంటే కొందరు మనం 10 నిమిషాలు 20 నిమిషాలు వీడియో పెడితే ఓకే స్టార్టింగ్ అలా చూసేసి ఆ ఏముంది వీడియోలు అని చెప్పి మనం మార్చేస్తూ ఉంటాం. మీరనే కదా ఎవరిమైనా అలాగే మార్చుతూ ఉంటాం కదా. కాకపోతే ఆ 20 నిమిషాలు వీడియో తీయడానికి మాక్సిమం 4-5 రోజులు ఒక రోజల్లా కష్టపడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ చికెన్ కర్రీ దోశ వేయాలనుకోండి, ఈ డ్రెస్ సరిపోదు, నేను శారీ నాకు నచ్చింది వేసుకురావాలి, రెడీ అవ్వాలి, ఇక్కడ ఉన్న పరిసరాలు అంతా నీట్ గా చేసుకోవాలి. ఇంకా మళ్ళీ వచ్చేసి మనం ఏదైనా వీడియో తీయాలంటే మెటీరియల్ వచ్చి ఒక ప్లేట్ లో ఏమేమి కావాలి ఏంటి అనేది సింపుల్ అంట్లు పడతాయి వాటి అన్నిటికి సంబంధించి. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఇది అది ఉండకూడదు, ఇది మసిపట్టు ఉండకూడదు, ఇదంతా క్లీన్ చేసుకుని ఒక వీడియో తీయడానికి మాక్సిమం 1 రోజు నుంచి ఆలోచిస్తే 1 రోజు అవుతుంది. ఈ ఆలోచించేలోపు దోశ మారిపోయింది అనమాట. ఒక వీడియో చేయాలంటే ఇన్ని అనర్థాలు జరుగుతాయి. తీరా అదంతా తీసిన తర్వాత చూడొచ్చు, చూడకపోవచ్చు, చెప్పలేము. కాకపోతే మన ప్రయత్నం మనం చేయాలి కదా. కాబట్టి ఇంకా వీడియోకి చూసుకుంటాం కదా, ఇవి కావాలి అని. అవి లేనప్పుడు తీసుకొచ్చుకోవడానికి ఒక మనిషి ఉండాలి. ఇవన్నీ తీసుకొచ్చేలోపు నాకు 12:00 అయిపోయింది. నేను ఆ పెట్టాలనుకున్న వీడియో ఇంకా తీయలేదు అనమాట. ముందు తినేసి ఆ వీడియో కంటిన్యూ చేద్దామని చెప్పి, అంటే వీడియోలో ఉండే కష్టాలు చూపిద్దామని మీకు ఇదంతా చెప్తున్నాను అనమాట. ఇది సంగతి, వీడియో కష్టాలు మా కష్టాలు. హాయ్ని, ఇంకా ఈ శారీ గురించి అయితే చాలా మంది అడుగున్నారు. ఈ శారీ ఏంటంటే లాస్ట్ వీడియోలో కాలేజ్ దగ్గరికి వెళ్తూ కట్టుకున్నాను కదా, ఇంకా ఇది వచ్చేసేపాటికి సిల్క్ శారీ. ఇంకా ఈ శారీ గురించి ఒక 3 నలుగురు నా వీడియోస్ లో కామెంట్ అయితే పెట్టున్నారనమాట, శారీ బాగుంది, ఎక్కడ తీసుకున్నారు అని వాళ్ళకి అయితే చెప్తున్నా. ఇంకా ఇది వచ్చేసేపాటికి సిల్క్ శారీ, దీని కాస్ట్ వచ్చేసి 400 పడింది. నేను కొని కూడా 1 ఇయర్ అవుతుంది అనమాట. ఇది కట్టుకోవడం 3rd టైం. ఇంకా బ్లౌజ్ అంటారా, సిల్క్ దే వచ్చేసింది, సింపుల్ గా కుట్టించేసుకున్నాం. ఏంటంటే ఈ ఇలా సిల్క్ గా వచ్చినప్పుడు మన డిజైన్ గా కుట్టించుకుంటే బ్లౌజులు బాగోదు కదా. కాబట్టి ఇదిగోండి చీరకు వచ్చేసేపాటికి పళ్ళు కూడా ఈ విధంగా వచ్చింది. ఇలాగేంటంటే పాత కాలంలో వచ్చాయి కదా, ఇప్పుడు అనుకోండి పట్టు చీరలకి అలాగ ముళ్ళేపించుకున్నాం, ఇది చీరలోనే వచ్చింది. మనం ఇలా సింపుల్ శారీ కట్టుకున్నప్పుడు ఇలా నగలు పెట్టుకుంటే బాగోదు, కాబట్టి ఈ విధంగానే సింపుల్ గానే రెడీ అయ్యాను అనమాట. ఇంక మొత్తానికి నా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి.